చంటిగాడు సినిమాలో కుక్కరకో అన్న సాంగ్ నేను రాయడం జరిగింది. ఆ కుక్కరకో అంటే నిజంగా నా కెరీర్కి తొలికోడిలా కూసే ఆ ఛాన్సు మేడం గారు ఇచ్చారు, జయ మేడం గారు. వారిని ఈరోజు నిజంగా ఇక్కడ తలుచుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక కొత్త రచయితకి అవకాశం ఇవ్వాలన్నా ఇవ్వడమే అసలు చాలా గగనం. అందులో నేను ఫస్ట్ రాసిన పాట యాక్చువల్గా సిగ్గులోలకే సీతాలో అనే ఒక సాంగ్. ఆ సాంగ్ని పక్కకు పెట్టి వేరే ఒక రచయిత రాస్తే నచ్చకుంటే ఈ కుక్కరకు అన్న సాంగ్ మళ్ళీ నాతో రాయించారు. వీడెవడో కొత్తగా బాగా రాస్తున్నాడు, వీడితో రాయించండి అని చెప్పి నాతో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ రాయించారు. అట్లా తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా రిలీజ్ అయినాక కూడా సినిమా హిట్టాక్ వచ్చినాక ఒక మంచి పాట పక్కకుండిపోయిందని చెప్పి సిగ్గులోలకే సీతాలో పాటను మళ్ళీ తీసుకొని 50 డేస్ తర్వాత షూట్ చేసి అప్పట్లోనే డిజిటల్లో షూట్ చేసి మళ్ళీ సినిమాకి యాడ్ చేసి పాట రిలీజ్ చేయడం జరిగింది. అంటే టాలెంట్ ఎక్కడున్నా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా కాకుండా టాలెంట్ని గుర్తించి అంతే గట్స్ ఉండి నన్ను ఈరోజు నేను ఈ వేదిక మీద ఉండి ఈరోజు రాములో రాముల అన్న, దిమాగ్ ఖరాబ్ అన్న, ఏ వాటే బ్యూటీ అని ఇప్పుడు నిన్న భీష్మాలో అన్న, ఏ పాట ఇంత జనాన్ని ఆదరిస్తుందన్నా ఈ ప్రతిభ నాలో ఉందని ఆ రోజే నిజంగా జయ గారు గుర్తించారు. నాకంటూ ఒక మంచి వెన్ను తట్టి నన్ను నడిపించారు. ఈరోజు జయ గారిని నిజంగా ఇక్కడ మిస్ అవుతున్నాము. మేడంని తలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. జయ గారికి రాసిన నేను వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అవుతూ దర్శకుడిగా సినిమా చేయడం, దానికి నేను నిజంగా మళ్ళీ హీరో ఎలివేషన్ ఒక సాంగ్ రాయడం, అట్లాగే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా రెండు సాంగ్స్ రాశాను ఇందులో, రాయడం చాలా సంతోషంగా ఉంది. శివగారి గురించి మీరు చూస్తే మీకు అందరికీ అర్థమవుతుందేమో, చాలా కూల్ పర్సన్, ఆ నవ్వు తప్ప ఇంకేం కనిపించదు. వర్క్ విషయంలో మాత్రం టార్చర్ పెడతాడు, అంటే అది నిజంగా మనిషికి అవసరం, టెక్నీషియన్కి. పక్కాగా మంచి అవుట్పుట్ తీసుకున్నారు చాలా, అంటే ఏం తెలియదు మీరే సార్ అనుకుంటేనే అనుకున్నది తను ఏమనుకుందో రాబట్టుకుంటాడు, అది మాత్రం ష్యూర్. సినిమా చాలా బాగా వచ్చింది, పాటలు కూడా అంత బాగున్నాయి. ఈ సాంగ్ లాంచ్ చేసేటప్పుడు ప్రభాస్ గారు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఆ పాయింట్ని మరీ అడిగి తెలుసుకొని, చాలా నావెల్ పాయింట్ ఇది, చాలా బాగుంది, సినిమాని ప్రమోట్ చేయండి, అందరూ ఆదరిస్తారు, ప్రమోట్ చేయండి అని కూడా ప్రభాస్ గారు ప్రత్యేకంగా చెప్పారు. చాలా నచ్చింది ప్రభాస్ గారికి కూడా. అట్లాగే మా సాయి కార్తీక్ గారు నన్ను ఎప్పటి నుంచో ప్రతి సినిమాలో ఎంకరేజ్ చేస్తూ మంచి పాటలు ఇస్తూ నన్ను హార్దికంగానే కాకుండా ఆర్థికంగా కూడా నా స్టెప్పు పెంచినటువంటి సంగీత దర్శకులు. ఇంకొక 22 సంవత్సరాలు మీ ప్రస్థానం చాలా హ్యాపీగా సాగాలని కోరుకుంటూ, రూపేష్ గారు చాలా మంచి పర్సన్, హంబుల్, మంచి ఆర్టిస్ట్, మంచి లుక్స్ అండ్ గట్స్ నుండి మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టు. నిజంగా ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది, చాలా కష్టపడ్డాము అందరము, అందరూ ఆదరిస్తారు, ఈ సినిమాని ఆదరించండి, హిట్ చేయండి, మాకు అంటే సినిమా ఇండస్ట్రీకి ఇంకొక కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయండి, ఈ టాలెంట్ ఇంకా ముందుకు దూసుకుపోతే ఎన్నో మంచి చిత్రాలు వస్తాయి. అందరినీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. యా పాడనా చెప్పండి. యా ఓకే సార్. బారు బారు కే జీనా హే, బారు బారు యహ మర్నా హే, ఉరికి ఉరికి కసిగా బేటాడే సై, తేరే సాత్ తూ రహనా హే, అడ్డ మెబడు న డర్నా నై, నరికి నరికి ఇక చితికే తోసే సై. థ్యాంక్ యూ సో మచ్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిజంగా ఈ పాట ఇలా పాడడానికి కారణం సాయి కార్తిక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. యా నేను నన్ను నిజంగా ప్రతి పాట ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో శ్యామ్ అన్న, సూపర్బ్ లిరిక్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజు సార్ అండ్ శివ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా చాలా బాగుంది, అలాగే మా ప్రభాస్ గారు ఈ సాంగ్ రిలీజ్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే మా సాయి కార్తిక్ మ్యూజిక్ చాలా బాగా చేశారు, కాకల శ్యామ్ గారు మాకు లిరిక్స్ బాగా రాశారండి, మా హీరో గారు బాగా చేశారండి, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది, చాలా థ్యాంక్ యూ. శ్యామ్ గారు ఈ సినిమాలో 2 సాంగ్స్ రాశారు, చాలా బాగా రాశారు. అండ్ ఈ సాంగ్ పర్టికులర్గా చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. ఇది తెలుగు హిందీ లిరిక్స్ చాలా బాగా మ్యాచ్ చేశారు. అట్ ద సేమ్ టైం మా కార్తీక్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే అండి మీకు, అండ్ ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈరోజు నా ఫస్ట్ మూవీ, ఫస్ట్ సాంగ్ లాంచ్, అది ప్రభాస్ సార్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అసలు వర్డ్స్ లేవు నా దగ్గర, ఆ హ్యాపీనెస్ నేను ఎలా చూపించాలనేది. ఆ సాంగ్ లిరిక్స్ రాసిన కాసల శ్యామ్ గారు చాలా థ్యాంక్స్ సార్, చాలా మంచి లిరిక్స్ రాశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ అండి. మొత్తం త్రూఅవుట్ మూవీకి కూడా మీరు మంచి బీజేఎం ఇచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు,
థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. 22 మూవీ ఫస్ట్ లిరికల్ వీడియో లాంచ్ చేశాం ఈరోజు. 22/2/2020 రోజు 22 మూవీ ఫస్ట్ లిరికల్ వీడియో లాంచ్డ్ బై ప్రభాస్ గారు. అంటే ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే, లవ్ అనే పదాన్ని, డార్లింగ్ అనే పదాన్ని డిక్షనరీలోంచి తీసేసి ప్రభాస్ అనే పదం ఒకటి పెడితే సరిపోద్దేమో. ఆయన అంత ఇది నిజంగా మాకు ఎంత ఎగ్జైటింగ్గా ఉందంటే, ఫస్ట్ డాడీ వచ్చి చెప్పారు ఇట్లాగా, మేము డీటీఎస్ మిక్సింగ్ దగ్గర ఉన్నాం నేను రూపేష్ గారు. ఆ ఎగ్జైట్మెంటు చెప్పలేనిది, ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లెయినబుల్. వెళ్ళంగానే మాట్లాడారు మాతో, సాంగ్ లాంచ్ చేశారు, సాంగ్ లాంచ్ చేసంగానే ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఏంటి అని అడిగారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, బాగా తీయండి, మంచి కాన్సెప్ట్ ఉంది, చాలా డెప్త్ ఉంది, బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి అందరినీ విష్ చేశారు. నాకే కాదు, మా ఎంటైర్ టీమ్ ఆఫ్ మా ఈ ప్రొడక్షన్స్కి, 22 మూవీ క్రూ మెంబర్స్ అందరూ చాలా ఎగ్జైట్ అయ్యాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రభాస్ గారు, వీ లవ్ యూ సో మచ్, వీ లవ్ యూ టు ద ఎక్స్టెంట్ అండ్ వీ లవ్ యూ టు ద కోర్. అండ్ తర్వాత ఈ సాంగ్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్తో ట్యూన్స్ అయ్యి అన్నీ సెట్ అయిపోయిన తర్వాత ఎవరితో రాయిస్తే బెటర్గా ఉంటుందని ఆలోచిస్తున్నప్పుడు, నాకు ఒకరోజు కాశల శ్యామ్ గారు అయితే బాగుంటుంది, ఎందుకంటే మా మమ్మీ ఇంట్రడ్యూస్ చేశారు, ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసాం. ఇది ప్లాన్ కంటే ఏం చెప్పాలంటే, ఇది ఒక ఫేట్ అనుకోవాలి, ఏంటంటే డెస్టినీ అనుకోవాలి. అది 100% మేము సక్సెస్ అయ్యాము. తర్వాత లిరిక్స్ అవి రాసుకొని వచ్చి పాడుతున్నారు, పాడినప్పుడు నాకు రూపేష్ గారికి అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, సాయి కార్తిక్ గారికి. మేము ముగ్గురం కూర్చొని మళ్ళీ ఆయన పిలిపించి కొంచెం ఏదన్నా కిక్ ఉండాలి, హిందీ ఏమన్నా మిక్స్ చేస్తే బెటర్గా ఉంటుందని ఆలోచించగానే, ఆయన వెంటనే మేము అడిగిన రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేసి హిందీలో లిరిక్స్ రాసుకొని వచ్చారు. అది రాసుకొని రాగానే వెంటనే సింగర్ ఎవరు అనగానే, సాయి కార్తిక్ గారు సస్పెన్స్లోంచి నేను పాడించిన తర్వాత చూపిస్తాను అతన్ని అని చెప్పి పాడించారు. పాడించిన తర్వాత నిజంగా నాకు అర్థం కాల, ఇతనైనా పాడింది అని నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత టీజర్లోని ట్రైలర్లో ఏదైతే లాఫ్ వస్తుందో అది అందరూ అడుగుతున్నారు, అది ఎవరిది ఎవరిది అని. అది నథింగ్ బట్ ఆయన సాయిమాధవ్ గారిదే. ఆ లాఫ్ వల్ల మాకు ఒక ట్రేడ్ మార్క్ క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు ఇంత మంచి ట్యూన్ని మాకు ఇచ్చినందుకు. ఆ తర్వాత మా డిఓపి ఆర్ట్ డైరెక్టర్ మా రూపేష్ గారి గురించి చెప్పాలంటే, వాళ్ళు ముగ్గురు బాగా సపోర్ట్ చేశారు, మేకింగ్ వైజ్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ వైజ్ కానీ. నాకు ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ రూపేష్ గారి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది, ఇంకా మీదట కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రభాస్ గారిని కలవడానికి మెయిన్ రీజను మా ఫాదర్ అండి, ఆయన లేకపోతే మేము ఎవరూ లేము. తర్వాత ఈ ప్రమోషన్స్ అన్నీ చూసుకునేది సీజోన్ విశ్వా గారు. మొన్న టీజర్ లాంచ్ చేసినప్పుడు ఆయన మేము ఎక్స్పెక్ట్ చేయని పర్సన్స్ అందరూ ట్వీట్ చేశారు, దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ సీజోన్ అండి మా డాడీ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు సాయి కార్తిక్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ని లాంచ్ చేసినందుకు ప్రభాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి లాంచ్ చేసే వరకు ఈ సినిమాని తీసుకెళ్తున్న మా బాబాయ్ రాజుగారికి చాలా, ఎందుకంటే శివకి ఎప్పుడో ఒకటే చెప్తాను, అలాంటి ఫాదర్ ఉండటం చాలా అదృష్టం. మంచిగా బాగా చెయ్యి, నీ కష్టపడితేనే ఈ సినిమా నీది, మీ నాన్న తీసుకెళ్ళి పబ్లిసిటీ చేస్తారు. చాలా బాగా పబ్లిసిటీ జరుగుతుంది ఈ సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి, మళ్ళీ శివ పోటు వాళ్ళు, రూపేష్ గారు అందరూ ఇంకా పెద్ద హిట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 22/2/2020 ఈ 22 సినిమా ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది. ప్రభాస్ గారు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ సాంగ్ చెయ్యాలి అనగానే వెంటనే చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సాంగ్ చాలా బాగుంది, సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది, ముఖ్యంగా రూపేష్ పోలీస్ డ్రెస్లో చాలా బాగున్నాడని పర్సనల్గా కంగ్రాట్ చేశారు. ప్రభాస్ గారు డైరెక్టర్ని, హీరోని, టోటల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ని, కాసర్ల శ్యామ్ గారిని అందరినీ కూడా ఆయన ఎంతో హార్ట్ఫుల్గా అభినందించాడు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ, ఇది మీడియా సినిమా, మీడియా అందరూ ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, మీడియా సహకారంతోనే ఇది చాలా పెద్ద రేంజ్కి వెళ్ళబోతుంది, కన్ఫర్మ్.